గులాబీ ఐ వాంట్ ఫర్గెట్ మర్చిపోలేము ఆ మూవీలో కాదు కదా ఇప్పుడు మీరు దయా గుర్తుంచుకోవాలి మనం దయా గురించి మాట్లాడాలి సో మీరు గతం గుర్తుంచుకుంటే ఎలా కానీ మీరు అలానే ఉన్నారు ఇలా ఎలా యాక్చువల్లీ నేను నిన్ననే ఒక నిజం చెప్పానండి ఎవరికి చెప్పను అంటే చెప్తా చెప్పను ఎవరికి చెప్పను మీరు కొంచెం పక్కకి రండి ఇంకొంచెం ఇంకొంచెం అంటే ఇంకొంచెం మీరు హ్యాండ్సమ్ ఉన్నారు ఇంకొంచెం నేను రాలేను ఇంకొంచెం ఓకే ఇప్పుడు చెప్పండి ఇలా పక్కన అందమైన అమ్మాయిలు ఉంటే మనం ఎందుకు బాగుండవండి సో మీ అందరూ కూడా ఇది ట్రై చేయండి ఇదే సీక్రెట్ దిస్ ఇస్ ద సీక్రెట్ ఎవరికి చెప్పను నిజమని చెప్పేశారు మీరు అందరికీ అంటే అందరికీ తెలియాలి ఇలాంటి మంచి విషయాలన్న ఉద్దేశం బట్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద దయా సక్సెస్ థాంక్యూ అండి థాంక్యూ సో వెరీ మచ్ జనరల్ గా మీ అందరూ యాక్టర్స్ మా సినిమాలు షోస్ ప్రమోట్ చేసుకోవడానికి వస్తాం రిలీజ్ అయిన రోజు నుంచి అద్భుతమైన టాక్ రావడంతో థ్యాంక్ యూ రివ్యూవర్స్ ఒక 70-80 రివ్యూస్ అన్ని ఎక్స్ట్రాడినరీగా రావటం అండ్ ఇట్స్ డూయింగ్ ప్రెటీ గుడ్ సో గైస్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ థ్యాంక్ యూ మీ అందరూ చూసారా దయా అని అడగను నాకు తెలుసు చాలా మంది చూసి ఉండరు తప్పేం లేదు బట్ దయచేసి హాట్ స్టార్ డిస్నీ ప్లస్ లో మీరు దయా చూడండి ఏం లేదు మీరు అందరు చూస్తే మాకు కొంచెం డబ్బులు వస్తాయి అంతే ఉన్న నిజం చెప్పాను అయ్యి ఏందే ఇప్పుడు ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు ఆస్క్ మీ ఎ క్వశ్చన్ మీడియా కాకుండా మీరు ఎవరైనా కూడా నన్ను ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు అంటే యాక్చువల్లీ 2:33 నుంచి యాక్టివిటీ జరుగుతుంది సో దయా సక్సెస్ సెలబ్రేషన్స్ అనగానే మీరు వస్తున్నారన్నది ఒక్కటే మెన్షన్ చేశాను హీరోయిన్ అంటే నాకు తెలిసి ఏ మూవీ అయినా ఏ వెబ్ సిరీస్ అయినా 1 అవర్ ముందు నుంచి యాక్టివిటీ చేస్తాము బట్ ఒక 3 అవర్స్ ముందు నుంచి చేసినా ఓన్లీ అమ్మాయి రాకుండా ఓన్లీ మీకోసం ఇంతమంది చాలా సేపటి నుంచి ఉన్నారు దట్ వాస్ రియల్లీ సో స్వీట్ ఆఫ్ యూ అండి థాంక్యూ సో వెరీ మచ్ నేను విజయవాడ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే మా మదర్ది విజయవాడ సో మా మదర్ సక్సెస్ నీది వై విల్ యూ నాట్ సెలబ్రేట్ విత్ విజయవాడ అని అడిగారు అంటే నేను రాకూడదని కాదు సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఎనీ క్వశ్చన్స్ మీరైనా అడగచ్చు అని చెప్పారు ఇలా క్వశ్చన్స్ అడగమంటే ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అలాంటి అడగద్దు సత్య ఉంటాడు కానీ సత్యలో దయలేడు అది ఎలాగో తెలుసుకోండి సత్య దయాలో మీకు నచ్చిన సత్య ఉన్నాడు ఎలా అనేది మీరు చూసి తెలుసుకోండి స్ట్రాంగ్ గా తీశాడు మా పవన్ సాధినేని ఇంకో విషయం ఏంటంటే మా డైరెక్టర్ పవన్ సాధినేని కూడా విజయవాడే ఏమంటే ఏంటంటే ఈ రామ్ గోపాల్ వర్మ గారు పవన్ సాధినేని మా మదరు వీళ్ళందరూ ఏంటి ఇక్కడ ఏమన్నా కాంట్రాక్ట్ తీసుకున్నారు అందరు విజయవాడ నుంచే వచ్చేసారు థ్యాంక్ యూ అమ్మా అయితే జేబీలో జే జోషి ఉంటుందమ్మా డి దయా ఉంటుంది కూడా ఇప్పుడే క్లారిటీ ఇచ్చేసారు ఇప్పుడే నాకు వచ్చింది సార్ అడిగింది ఓకే ఇంకా ఎనీ క్వశ్చన్ చెప్పండి అందించే ఆలోచన ఇంకేమైనా అడుగుతారా అంటే విచిత్రం ఏంటంటే రాము గారు నాతోటి శివ తీసినప్పుడే జేడి అని పెట్టారు పేరు అజనాలు వస్తాయండి మంచి యాక్టర్లు ఉండటంతో పాటు మంచి డైరెక్టర్ ఉండటం ముఖ్యం అండి సో నాకు మళ్ళీ సత్య తర్వాత పవన్ సాధనే లాంటి మంచి డైరెక్టర్ దొరికాడు నాతోటి దయా తీసాడు సార్ సినీ రంగంలో ఇన్ని సంవత్సరాల గ్యాప్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏమంటారు మళ్ళీ దయాతో ఎందుకు తెరమే రావడం జరిగింది అదేనండి అంటే నేను మధ్యలో చేస్తుంటే ఎందుకు గ్యాప్ తీసుకోవట్లేదని మీరు అడిగేవారు అందుకని గ్యాప్ తీసుకున్నా పిచ్చి సినిమాలు చేయడం కన్నా నాకు మంచి అనేవి చేయడం బెటర్ అని బట్ హిందీలో నేను హిందీ తమిళ్ కన్నడలో చేస్తున్నానండి
తెలుగు మన ఇంట్లో కాదే కదండి ఎప్పుడైనా రావచ్చని ముఖ్యంగా తెలుగు సినీ తాళ విషయంలో సార్ మీరు నేను పేరే వాట్స్ నేమ్ కావ్య కావ్య మీద ఒట్టేసి చెప్తున్నాను మీరు చెప్తే నాకు వినిపించచ్చు నైన్ ఎయిట్ జీరో జీరో చాలా ఇవాళ దయాలు అండి ఒక అంటే సరే బాగుంది చాలా బాగుంది అని చెప్పడం పక్కకి అఫ్కోర్స్ థ్యాంక్స్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు నాట్ సూపర్ హిట్ అండి సూపర్ డూపర్ హిట్ ఇన్నేళ్ళ తర్వాత నాకు కూడా ఒక కిక్ వచ్చింది కానీ దీంట్లో ఉండే ఒక చిన్న ఒక అద్భుతమైన లాక్ ఏంటంటే మా డైరెక్టర్ పవన్ చేసింది ప్రతి కథలోనూ ఒక ముగింపు ఉంటుంది दया फस्ट टाइम चाल प्रश्न तो मुझे अभी चाल इंट्रस्ट उज एन ऑडियंस अटंट वेब सीरीज चूड़े अटंट कथ को चूड़े सो इत अभूति खचिता अभविस्तर दया चूस्ते लेकिन दया इक आपल अटे కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉండిందంటే దయా పార్ట్ వన్ తీసుకున్నప్పుడు సీజన్ వన్ సీజన్ టూ ఆల్రెడీ స్టోరీ రాసేసాడండి తను సో సీజన్ వన్లోనే చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి చాలా ప్రశ్నలు ఉన్నాయి సో ఒక 15-20 ప్రశ్నలకు ఆపాం డెఫినెట్గా పార్ట్ టూ రావాలి థ్యాంక్ యూ అండి చాలా వైలెన్స్ ఉందండి నాకు లేదండి దీంట్లో మా డైరెక్టర్ పవన్ సాగర్ ఆయన తీసిన ఫైట్ మీరు చూసి తీరాలి ఆయన అన్నట్టు అటువంటి ఫైట్ దీని ముందర ఎప్పుడూ రాలేదు దాని తర్వాత ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు అంత గొప్పగా ఉంటుందండి ఫైట్ నేను చేసేది చెప్పట్లేదు ఆ ఫైట్ అంత బాగా తీశాడు మా డైరెక్టర్ థ్యాంక్ యూ అండి ఎంత కష్టం సార్ కాదండి డిగ్రీ చదివితే రసిడ్ అవుతాడు పీజీ చేస్తే తండ్రి అవుతాడు పార్ట్ టూ కూడా ఆల్మోస్ట్ కథ రాసే